2023 లో నా రెజల్యూషన్ ఏంటో తెలుసా? ఒక్కదాన్ని అన్ని జగాలకి వెళ్ళాలి అన్నది. ఎందుకు నీకు భయమా అంటే అస్సలు కాదు, నాకు అసలు భయం కాదు. బట్ ఏంటి అంటే నేను 22 ఉన్నప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది. 24లోకి వచ్చి సాహిల్ పుట్టాడు. అప్పటి నుంచి సాహిల్ నన్ను వదలలేదు. ఇప్పటి వరకు పిల్లలు, నా ఇద్దరు పిల్లలు 8 ఇయర్స్ గ్యాప్లో పుట్టడం వల్ల లైక్ లాస్ట్ 13 to 14 ఇయర్స్ నుంచి ఎవరో ఒకరిని నేను చూసుకుంటూనే ఉన్నానమాట. సో ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు నాతో పాటు వస్తారు. అండ్ 2023 ఈజ్ ద టైమ్ నా ఇద్దరు పిల్లలు ఫుల్ టైం స్కూల్కి వెళ్ళిపోతారు. సో ఐ కెన్ గో ఎనీవేర్ బై మై సెల్ఫ్. నేను ఈ ఇయర్ కోసం 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానంటే మీరు బిలీవ్ చేస్తారా? మాల్కి వెళ్ళినా, సినిమాలకి వెళ్ళినా, షికారులకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఎవరో ఒకరు ఉంటారు. సో నేను వాళ్ళని తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఇన్ దిస్ ఇయర్ వాళ్ళిద్దరూ ఫుల్ టైం స్కూల్కి వెళ్ళిపోతారు. కాబట్టి నేను ఫస్ట్ వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ ఐకియా. ఐకియాకి వెళ్ళి ఫుల్గా ఐకియా మొత్తం తిరిగేసి బోల్డ్ అంతా షాపింగ్ చేసి దాని తర్వాత నేను ఒక్కదాన్ని కూర్చుని మీట్ బాల్స్ తినడం అనేది నా ఫస్ట్ థింగ్. వాళ్ళిద్దరు ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన వెంటనే చేయాలనుకుంటున్న పని. ఏం దాని తర్వాత లోకల్ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేయడం, తిరగడం, తినడం, ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళడం, లేదంటే నేను ఒక్కదాన్ని సినిమాలకు వెళ్ళిపోవడం. దిస్ ఈజ్ మై న్యూ ఇయర్ రిజల్యూషన్ ఫర్ 2023. మీరు నా స్టేజ్లో ఉంటేనే నేనేం చెప్తున్నాను అన్నది మీరు అర్థం చేసుకోగలుగుతారు. అండ్ వాట్స్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్ అన్నది నీ కింద షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్.